కృష్ణా జిల్లా మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ పట్టణ కన్వీనర్ షేక్ సలార్ దాదా మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధన లక్ష్యంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తుందని బిఆర్ అంబేద్కర్ ఆశయాలను పటిష్టంగా అమలుపరచడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సఫలీకృతులయ్యారన్నారు ఎస్సీ బీసీ ఎస్టీ మరియు అన్ని కులాల అభివృద్ధి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజ స్థాపన లక్ష్యంగా పనిచేశారని ఆయన కృషి ఫలితమే భారత రాజ్యాంగం నిర్మాణం జరిగిందన్నారు బిఆర్ అంబేద్కర్ ఆలోచనలను ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుకు కృషి చేస్తుందని తెలిపారు అస్పృశ్యల్ని అస్పృశ్యతని అసమానతల్ని వాటిపై తిరుగుబాటు చేయటం అనేది ప్రపంచంలోనే మొదటిగా ఆలోచన కలిగిన వ్యక్తిగా కేవలం తనకు జరిగినటువంటి అన్యాయాలని లేదా తన పట్ల జరిగినటువంటి సమాజంలో తన పట్ల జరిగినటువంటి అవమానాలని మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా భారతదేశం మొత్తం మీద మనుషులందరం సమానం కేవలం మనువాదం ప్రకారం మనుషుల్ని మనుషులుగా కాకుండా భిన్నమైనటువంటి తరగతుల్లాగా ఎక్కువ తక్కువ ఇట్లాంటి అసమానతలతో మనుషుల్ని పరిగణించడం అనేది అమానుషం అమానవీయమని ఆయన ప్రపంచం మొత్తం చాటి చెప్పడమే కాకుండా దానికి కావాల్సినటువంటి చట్టాలను పొందుపరచడంలో కానీ లేదా భవిష్యత్తుని ముందు చూపుతో చూసి ఏది అంటే ఈ వ్యాధికి ఏ రకమైన మందు వేస్తే భవిష్యత్తులో దీన్ని మనం సరిచేయగలము అని చెప్పని ఆయన ప్రతి మాట ప్రతి రాత కూడా ఆయన రాసిన ప్రతి రాత కూడా మనుషులందరూ సమానంగా బతికేదానికి అదొక్కటే కాకుండా ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రపంచం అంతా ఆడవారిని మనుషుల్లాగా కాకుండా మగవారితో సమానంగా కాకుండా వారిని తక్కువగా చూసే పరిస్థితులను కూడా ఆయన పరిగణలోకి తీసుకుని ఆడవారికి కూడా మగవారితో సమానమైన హక్కులు ఉండాలని చెప్పని గట్టిగా పోరాటం చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచం మొత్తం మిగతా దేశాల్లో ఎక్కడైతే ఒంటి రంగు భేదంతోనో లేదా కులాల భేదంతోనో మతాల భేదంతోనో అసమానతలు ఉన్నటువంటి ప్రపంచంలోని మిగతా దేశాలన్నింటిలో కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రతి చోట ఉద్యమాలు ఎగసిపడటం అనేది చరిత్ర చెబుతుంది అటువంటి మహనీయుణ్ణి అంటే ప్రపంచంలో అణిచివేయబడుతున్న వర్గాలందరిలో స్ఫూర్తి రగిల్చినటువంటి మహనీయుడు మన దేశం వాడవటం మన అంబేద్కర్ గారు అవటం మనందరికీ గర్వకారణం అటువంటి మహనీయుణ్ణి కేవలం దళితుల కోసం పనిచేసిన వాడిగా కాకుండా ప్రపంచ మానవాళి కోసం పాటుపడినవాడిగా మనందరం కీర్తించాల్సిన అవసరం ఉంది ఆయన గుర్తించాల్సిన అంటే మనందరం గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనేది భారతదేశం గుర్తించింది ప్రపంచం అంతా గుర్తిస్తుంది ఆయన ఆశయాల ద్వారా ఆయన మాట ద్వారా ఆయన రాత ద్వారా సమానత్వాన్ని పొందుతున్నటువంటి అందరం కూడా ఆయన ఆశయాలను మర్చిపోకుండా ఆ ఆశయాలను కొనసాగించేదానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పని కోరుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనస్ఫూర్తిగా వారికి ఘనమైన నివాళులు